Hi friends, welcome to my channel. Today's video lo collar neck top stitching chese vidhanamu chupinchabadutundi friends. Chudandi friends, manam collar ni mane idi half collar ni raavatam jarugutundi. Manam neck kaani shoulder kaanichi manam 8 inch kada manam oka gurtu pettukovali. Pettukunna tarvata friends, ippudu manam ee model collar anedi raavatam jarugutundi kuttin tarvata. Chudandi friends, ఇలాగ మనం తీసుకోవాలా. తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం మరలా క్యాన్వాస్ని మనం ఇలా పరిచి మన క్యాన్వాస్ని కూడా మనం కట్ చేసుకోవాలా. మనం కాలు ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక గుర్తు పెట్టుకొని మనం టాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్ అనేది ఇక్కడికి ఇక్కడికి రావటం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఒరిజినల్ క్లాత్ను కూడా మనం లైనింగ్ పరుచుకున్న తర్వాత మనం నెక్ అనేది ముందుగానే కటింగ్ ఇలా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇలా మనం నెక్ని ముందే తీసేసుకోవాలా. ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కుట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ నెక్ కానించి ఇలాగా. ఇది మోడల్ నెక్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ నేను అటాచ్ చేసే విధానం మీకు నేను చూపిస్తున్నా. మరలా ఇటువైపు నుంచి మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అటాచ్ చేసుకోవటం వల్ల నెక్ అనేది పక్కకెట్టు జరగకుండా మనకి సమానంగా రావటం అనేది ఉంటుంది. ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలా. బ్యాక్ పార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలా బ్యాక్ పార్ట్ని కూడా మనం లైనింగ్ని ఇలాగా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ని మనం ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలా. కాలర్ టాప్ లైనింగ్ని ఎటు పక్క పోకుండా జాగ్రత్తగా మనం లైనింగ్ని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హ్యాండ్స్ని
కింద మనకి ఒక బార్డర్ అనేది రావడం జరుగుద్ది. ఆ బార్డర్ మనం ఇప్పుడు మనం కుట్టుకుందాము. ఈ బార్డర్ అనేది ఒకటి వస్తుంది. ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కి ఇక్కడ ఒక పట్టీ రావడం జరుగుతుంది. ఈ పట్టీ మనకి ఇక్కడ సెంట్రల్లో మనం పెట్టుకొని లాకా వేసుకున్న తర్వాత మనం ఇంకొక బార్డర్ అనేది రావటం జరుగుతుంది. మనం పట్టీని ఇలాగ మనం కట్టుకోవాలి. మనం కినారి మీద మనం ఈ పట్టీని లోపలికి ఇలా మలిచేసుకొని హ్యాండ్స్ కుట్టడం అనేది జరిగింది. డిజైన్ వేసుకోవటం అనేది ఇది చాలా ఈజీగా నేను వేయటం జరిగింది. మీరు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఐరన్ చేసుకోవటం అనేది జరిగింది. మనం దీన్ని మనం ఇట్లా కుట్టుకుందాం. మనం నెక్ని మనం వేసుకోవటం జరుగుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టుకోవటం అనేది జరిగింది నెక్కుని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నెక్ వేయటం జరిగింది. దీన్ని మనం వేసుకున్న తర్వాత మనం దీన్ని ఐరన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని మనం సోలర్ జాయింట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఇలాగా మనం సోలర్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనం సోలార్ జాయిన్ చేసుకోవడం జరిగింది. మనం పెట్టుకొని ఇక్కడ కార్డ్స్ ఉంది కదా, కార్డ్స్ కట్ చేసుకొని మనం ఈ టాకా కాడ మనం ఇలాగ పెట్టుకొని మనం చేసుకోవటం జరిగింది. మనం ఇప్పుడు మనం ఇలాగా మనం గుర్తుపెట్టుకున్నాం కదా, అది మనం కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కాలర్ మనం ఎంత ఉన్నది అనేది మనం కొలుచుకుందాం. ఇలా మనం కొలుచుకున్న తర్వాత మనం మనకి కరెక్ట్గా కాలర్ ఎంత కావాలో అంతే మనం కట్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 14 ఇంచులు ఉన్నది కాలర్. మనం దీన్ని బెండ్ని కొలుచుకుందాం. ఇలా మనం 14½ కాడ మనం 14½ కాడ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ మనం కాలర్ బెండ్ని మనం పెట్టేసి ఇలాగ మనం కాలర్ బెండ్ని కట్ చేసుకోవాలి. చేసుకోవడమే జరిగింది. మనం ఫ్రెండ్స్ మనం కాలర్ బెండ్ని మనం ఇలా కుట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇలా మనం కుట్టుకొని మనం ఇలాగా మనం దీన్ని ఐరన్ చేసుకోవడమే జరిగింది కాలర్ బెండ్ని. కొంచెం అంత ఉంచేటట్టు ఉంచుకొని కట్ చేసుకోవాలి. దీన్ని ఉల్టా తీసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కాలర్ మనం బెండ్ని ఎక్కించుకోవటం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కించుకునే విధానం మనం ఇలాగ పెట్టుకొని మనం ఇలాగ పెట్టి మనం జాగ్రత్తగా మనం ఖర్చు అనేది చాలా తక్కువగా పట్టుకుంటూ మనం దేనిని కూడా ముందుకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలా చూసుకోవాలి, మనకు సరిపోయింది.
మనం ముందుగానే కొలుసుకున్నాం కాబట్టి మనకి కాలర్ బెండ్ అనేది మన కరెక్ట్గా సెట్ కావటం అనేది జరిగింది. మనం చూడండి ఫ్రెండ్స్, మనం కొలుసుకున్నప్పుడు కూడా ఇట్లా వచ్చింది కరెక్ట్గా. మనం ఇలా అనేసి మనం కత్తిరింపు లోపలికి మనం నెట్టేసి మనం జాగ్రత్తగా మనం కత్తి బయట కాన్ రాకుండా మనం చుట్టుకోవాల్సి ఉంటుంది కాలర్ బెండ్ని. మనం కాలర్ అనేది కుట్టుకోవటం జరిగింది. మనం ఫ్రెండ్స్ మనం కాలరు ఎక్కించుకోవటం అనేది జరిగింది. ఎక్కించుకున్నాక ఈ విధంగా రావటం అనేది జరిగింది ఫ్రెండ్స్.